మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లో తండ్రి దేవా నియమూల్యమైన కృపను బట్టి నీ మహాతుగల ప్రేమ చేత తండ్రి ఎట్టి యోగ్యత లేని మమ్మను నీ కృపలో బలపరుస్తూ తండ్రి మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలో ఉంచినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం దేవా తండ్రి మీరు ఇచ్చిన సమయం అందు సమయాన్ని వృధా చేయక మీ పిల్లలకి ఏ మాటలు అయితే అందించాలని మీరు ఆశించారో ప్రవ్వ ఆ మాటలు మాత్రమే నా నోటు ఉంచి కేవలం ప్రభువ వినబడుతున్న మాటలను బట్టి విని వెళ్ళిపోయేవారుగా కాక వినబడుతున్న ప్రతి మాట ఆత్మీయ జీవితాలను బలపరుచుకునేటకు దాన్ని సక్రమంగా మేము పాటించటకు సహాయాన్ని అనుగ్రహించండి చెబుతున్న నేను నా మహిమను నేను కోరుకొనక తండ్రి కేవలం నీకు మాత్రమే మహిమ తెచ్చే కుమారుడిగా ఆ మాటలు పలుకుటకు నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాం ప్రభువ తండ్రి వింటున్న వారి మనసులోనే తండ్రి వారు నిలబొక్కున్నట్టుకు మీ ఆత్మతో వర్ణింపని తండ్రి ఈ లోకంలో ప్రభువ ఎలా అయితే నశించిపోతున్నామో మీ ప్రేమను అర్థం చేసుకునేటకు అర్థం చేసుకునే ప్రభు ఈ లోకానికి వేరుగా బ్రతుకుటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామం సమర్పిస్తున్నాం తండ్రి ఆమె కూడా వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామా శోభములు యథావిధిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రతికూల సమయంలో ప్రత్యేకమైన ప్రసంగాలు ప్రతికూల సమయాలని ఎందుకు పెట్టడం జరిగిందో మనందరికీ తెలిసిందే జరుగుతున్న పరిస్థితులు సమాజాన్ని ఎంత అల్లకొల్లంగా మార్చినాయో మనం కల్లారా చూస్తున్నాం ఇలాంటి సమయంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం దేవుల్లో ఎలా బలపడాలి అన్న ఆలోచన పక్కన పెట్టి సమాజాన్ని ఎలా మెప్పించాలని చాలామంది ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఆల్రెడీ మీకు గతించిన వారంలో మనం మాట్లాడుకున్నాం మనిషి దేవుని కొరకు బ్రతకడం మానేసి సమాజాన్ని ఎలా మెప్పించాలని ఈ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు వస్తున్నాయో మనందరికీ తెలుసు ఇదంతా పక్కన పెడితే ఒక సాటి విశ్వాసిగా ఒక క్రైస్తవునిగా మనం కాలాన్ని వెలబుచ్చుకుంటూ వెళ్ళిపోతూ మనం ప్రతిరోజు దేవునికి మాటిస్తూ చేసేది ఏంటంటే ఆయన కాదనుకుంటూ మన లోకానికి దగ్గర అవుతున్నాం మనకు తెలియకుండానే మనం దేవునికి ఎలా దూరం అయిపోతున్నామో ఈరోజు మనం ఆలోచిద్దాం అసలు మనిషి దేవుని కొరకు బ్రతకాలనుకుని మరలా లోకం వైపు చూస్తున్నాడంటే ఏదో తెలియని రాంగ్ స్టెప్ వేస్తున్నాడని మనకు అర్థమవుతుంది కదా దేవుని కొరకు బ్రతకాలనుకున్న ఒక మనిషి అసలు దేవుని కొరకు ఎందుకు బ్రతకలేకపోతున్నాడు ఎక్కడో నిర్లక్ష్యం జరుగుతుంది కదా మనం దేవుని కొరకు రగిలిపోయిన జీవితాలు మనలో కనబడాలంటే మనం ఎక్కడైతే పడిపోతున్నామో అక్కడ నిలబడి ఆలోచించుకుంటే మనం ఏదో దేవుని నుండి మిస్ అయిపోతున్నామని మనకు అర్థమవుతుంటుంది దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో మన లోపాలు ఏంటో మనకు తెలిస్తే మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలో మనకు అర్థమవుద్ది అర్థమవుతున్నాయి కదా మాటలు మనం దేవునిలో నమ్మకంగా బ్రతకాలంటే ముందు మనకు దేవుడంటే ఏంటో అర్థం కావాలి దేవుడంటే ఏంటో అర్థం కావాలంటే ముందు మన స్థితి ఏంటో మనకు అర్థం కావాలి మనమెంత పాపులమో మనకు అర్థమైతే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుద్ది దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనకు తెలియాలంటే మన పూర్వపు స్థితి ఏంటో మనకు తెలియాలి ఇవేమీ తెలియకుండా మనం లోకంలో బ్రతికేస్తూ మన క్రైస్తవుల్లోనే ఉన్నామని అనుకుంటూ లోకంలో కాలాన్ని వెళ్ళబుచ్చే సాటి విశ్వాసం లేరా ఉన్నారు ఎంత విరివిగా సంఘంలో వాక్యం వినబడుతున్నా లోకాన్ని చూసి లోకపు ఆశల్ని తనలోనికి రప్పించుకునే భక్తులు లేరా ఉన్నారు అంతెందుకు మన సంఘం గురించి మాట్లాడుకుందాం చక్కని వాక్యం వినబడుతుంది అన్నీల ద్వారా ప్రతి వారం చక్కగా జరిగేది ఈ పరిస్థితులకు ముందు ప్రతి వారం దేవుని మాటలు వినబడుతున్నా ప్రతి వారం మనం ఆయన రక్తంలో మనం పాలు పంపులు తీసుకుంటున్నా ఆయన శరీరాన్ని మనం పూజిస్తున్నా ఏ విధంగా చూసినా ఆత్మీయ ఆహారానికి డోకా లేకుండా మనం జీవించాం ఇన్నేళ్ళు అయినా సరే మనలో ఏదో తెలియని లోపాలు లేవా ఉన్నాయి ఎందుకు ఎందుకంటే ఏముంది పర్వాలేదన్న ఒక నిర్లక్ష్యం అంతే ఎందుకు దేవుని కొరకు ఆయన్ని మెప్పించే విధంగా మన జీవితాలు ఉండలేకపోతున్నాయంటే ఒకే ఒక్క కారణం మన నిర్లక్ష్యమే ఎందుకు దేవునికి మనం దినదినం దూరం అయిపోతున్నాం అంటే పర్వాలేదులే అనుకుని బ్రతికేయడమే మనం ఎందుకు దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం బ్రతకాలనుకున్న ప్రతి క్రైస్తవునికి ఉన్న ఆలోచన ఏంటంటే ఏ విధంగానైనా దేవుని మెప్పించి ఆయన కొరకు నమ్మకంగా బ్రతికి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచన అయినా సరే ఎందుకు పడిపోతున్నాం మీ జీవితాన్ని మీరు గమనించుకోండి ఒకసారి బాప్తీష్ము తీసుకున్న తొలి దినాల్లో ఉన్నట్టుగా కొద్ది కాలం గడిచిన తర్వాత మన జీవితాలు ఉన్నాయా లేదు ఏ ఏ అంటే ఏముంది బాప్ తీసుకున్నప్పుడు దేవుడు బాధపడతాడేమో ఆల్రెడీ మనం లోకం నుండి వచ్చిన వాళ్ళం కదా ఆల్రెడీ మనం ఈ అన్ని తప్పులు చేసే కదా మనం దేవునిలోనికి వచ్చిన వారం ఆల్రెడీ దేవుని బాధ కదా మన ఇలా ఈ క్రైస్తవులు అడుగుపెట్టిన వారం అన్న ఆలోచనతో మనం ఏం చేసామంటే మొదట్లో చాలా బాగా బ్రతకం ఎంత విశ్వాసం అంటే యోగునే తలదన్నంత విశ్వాసం మన జీవితంలో కనబడుతుంది మొదటి దినాల్లో మరి కాలం గడిచే కొద్ది విశ్వాసం ఏమవుతుంది ఏమవుతుంటే ఏముంది మనలో ఏర్పడే నిర్లక్ష్యమే మనల్ని కాటికి నడిపిస్తుంది ఎందుకు మనం మోసపోతున్నాం ఒకే ఒక్క ఆలోచన ప్రారంభంలో ఉన్నంత విశ్వాసం ఎందుకు లేదంటే పర్వాలేదులే అని కాలం గడుపుతున్నాం ప్రారంభంలో చదివినంత భక్తిగా బైబిల్ని ఎందుకు చదవలేకపోతున్నాం అంటే పర్వాలేదులే చదువుదాంలే అనుకున్న కాలాన్ని వెళ్ళబొచ్చట్లేదా వెళ్ళబోస్తున్నాం ప్రారంభంలో చేసిన ప్రార్థనకి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో చేస్తున్న ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉందా లేదా నేను మాట్లాడేది మన ఆత్మీయ జీవితానికి సంబంధించి ప్రారంభంలో ఎంత భక్తిగా ఉన్నామో ఇప్పుడున్నామా లేదు ఎందుకు మనకి దేవుణ్ణి ఎలా ప్రేమించాలో మనకు మెలుకోలు తెలియలేదు కాబట్టి ఎందుకు ఆయన కొరకు నమ్మకంగా బ్రతకలేకపోతున్నాం ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థం కాలేదు కాబట్టి మన స్థితి ఏంటో మనకు తెలిస్తే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతుంటుంది అసలు మన స్థితి ఏంటి ఒకసారి మన జీవితాల్లోకి వెళ్దాం మన స్థితి అలాంటిదో తెలుసా మన ఊరు గురించి మాట్లాడుకుందాం ఒకనాడు మనకి నిజదేవుడు ఎవరో తెలుసా తెలీదు మనకు తెలిసేమో మన పూర్వీకులకి తెలీదు నిజదేవుడు ఎవరో తెలీదు ఆ నిజదేవుడు ఎవరో తెలియక ఏదో దేవతని పేరు పెట్టుకుని ఆ దేవుళ్ళ దగ్గరకు మనం వెళ్తున్నప్పుడు మనల్ని రానిచ్చేవారా లేదు నాకన్నా మీకే బాగా తెలుసు ఒక దేవుడని పే పేరు పెట్టుకుని దేవతని పేరు పెట్టుకుని ఆ గుళ్ళు దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు మనల్ని రానిచ్చేవారా చేదరిప్పులుగా మనల్ని చేదరించుకుని బయటకు నెట్టేసేవారు కదా నెట్టేసేవారు అసలు అవి దేవుళ్ళే కాదని మనకు తెలీదు అయినా దేవుడని మన దగ్గరికి వెళ్తుంటే దగ్గరికే రానిచ్చేవారు కాదు వాటికి నమస్కారం పెడదామంటే మనల్ని నీచులుగా భావించి ఆ గుమ్మాల కవతల ఊరి అవతలు నెట్టేసిన మన జీవితాలు అవి అదే జీవితాలు అలాంటి జీవితాల నుండి ఏ ప్రమేయం లేకుండా మన జీవితాల్లో ఎప్పుడైనా దేవుడు కావాలని వెతకమా వెతకలే ఎప్పుడైనా నేను మంచిగా మారాలి దేవుని కొరకు చక్కగా బ్రతకాలి ఈ లోకం నుండి వేరు కావాలని ఎప్పుడైనా ఆలోచించామా అది కూడా లేదు అయినా ప్రేమించి మనకు దేవుడి దగ్గర కాలా అయ్యాడు కానీ మనం ఎందుకు ఆయన కొరకు నమ్మకంగా బ్రతకలేకపోతున్నాం మర్చిపోయాం మన జీవితాల్ని ఆ విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ లోటు ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది కడుపు నిండా తిండి దొరికినప్పుడు ఎవరికి ఆహారం యొక్క విలువ తెలీదు ఎప్పుడు తెలుస్తుంది ఇలా లాక్డౌన్లు పెట్టి పనులేమీ లేక ఆహారానికి అలమట్ అలమటిస్తున్న చాలా మందిని మనం చూసాం కదా వారికి తెలుస్తుంది విలువ ఏంటన్నది మనకన్నా దేవుని యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది తెలుసా పుట్టుక క్రైస్తవు ఉండండి నేను మా తల్లిదండ్రులు క్రైస్తవులు అండి ఇగో నేను కూడా క్రైస్తవు ఉండండి నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి నేను ముప్పై ఏళ్ళుగా సంఘంలో పాదుకుపోయినండి మీరెవ్వరికి దేవుని యొక్క విలువ తెలియదు మరి ఎవరికి తెలుస్తుంది అనే నుండి మార్పు చెందుతారు సార్ వారికి బాగా పడుతుందండి దేవుడు అంటే ఏంటండి అలాంటి నేను చాలా మందిని చూసా మనకన్నా వారి దేవుని కొరకు భక్తిగా బ్రతకడానికి కారణం ఏంటంటే మన దేవుడే కదా మన దగ్గరే కదా ఉందన్న ఒక నిర్లక్ష్యం ఎందుకు బ్రతకలేకపోతున్నాం అంటే మన నిర్లక్ష్యమే మనల్ని చంపేస్తుంది ఆయన ప్రేమ మనకేంటో అర్థమైతే మనమెంత పాపులమో మనకు అర్థమవుద్ది మన స్థితి ఏంటో మనం మర్చిపోయాం కాబట్టి బాప్తీస్ ముందు తీసుకున్న కొద్ది దినాలు గడిచేసరికి మరలా మన పాపంలో అడుగు పెడుతున్నామంటే మన స్థితిని మనం మర్చిపోయాం ఒక నాడు లోకంలో సమాజానికి వస్తామంటే సమాజానికి కూడా పనికిరాం మనం ఒకవేళ మన దగ్గర ఏమన్నా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే మన తల్లిదండ్రులకి అవి కూడా లేవు మనమేమన్నా దేవుని కొరకు కానీ సమాజంలో కానీ మంచి కార్యాలు చేశామంటే అవి లేవు ఏమన్నా ధనవంతులమా కొన్ని జ్ఞానవంతులమా ఏది లేదే అలాంటి వారికి దేవుడే దేవుడే అనే పదం మనకు అలవాటైపోయింది కాబట్టి దేవుని గొప్పగా చూడలేకపోతున్నామేమో దేవుణ్ణి గొప్పగా చూడాలంటే మనం ఎంత పాపులమో మనం ఎంత దౌర్భాగ్యులమో మనకు అర్థం కావాలి అలానే దేవుడు పట్టించుకోకుండా ఒక్క తరాన్ని మన పూర్వీకులను వదిలేసినట్టుగా మనల్ని వదిలేస్తే ఈ పాటికి మనం గతించిపోదుమేమో అంత ఎందుకండి కరోనా చాలామందిని కబలిస్తూనే చాలా మంది ప్రాణాలు పోయాయి కదా మరి మనకెందుకు సంభవించలా అంటే సంభవించిన వారి అనీతిమంతులన్నీ మన మనల్ని ఇంకా దేవుడు చూస్తున్నాడని వారిని కబలించిన ఆ వ్యాధి మన దగ్గరికి ఎందుకు రాలా నిన్న ఇంకా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడట మన స్థితి మనకు అర్థం కాకపోతే దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం కాకపోతే ఆయన కొరకు బ్రతకడం అసంభవం అని అనవచ్చు మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం ఇంకో కారణం చెప్తున్నా దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోకపోవడమే కాదు మన జీవితాల్లో నిర్లక్ష్యమే కాదు ఇంకా ఉన్నది ఏంటో తెలుసా దేవుడు మనం చేయవలేశాడు మన నిర్లక్ష్యం ద్వారా మనం ఏం చేసామో తెలుసా దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతే మన జీవితాల్లో జరిగేది ఏంటో తెలుసా దేవుడు మన చేతులను వదిలేయడం ఇది ఎంత భయంకరమో తెలుసా మనం చదువుదాం అనుకున్నప్పుడు బైబిల్ చదవలేదనుకో ఒకనాడు చదువుదామన్న సమయం కూడా ఉండదు అదే దేవుడు చేయి వదిలిపెట్టడం మనం ప్రార్థన చేసే సమయం మనకు ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోలేదనుకో మరలా ప్రార్థన చేద్దామని మోకాళ్ళు వేయాల్సిన వెయ్యాలన్న ఆలోచన మనకు వచ్చిన మోకాలు వేయాల్సిన స్థితిని మనం కోల్పోతాం మన శరీరమే మనకు సహకరించదేమో దేవుడు మన చేతిని వదిలేస్తే మన జీవితాలే ఏమైపోతాయో తెలుసా దాన్ని ఊహించడానికి కూడా బహుఘోరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం మనకు సమయం ఉన్నప్పుడే ఆయన్ని అర్థం చేసుకోవాలి మనమే కాదండి చరిత్రలో చాలా మంది దేవుని అర్థం చేసుకోకే దేవునికి దూరం అయిపోయారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా ఆదాము హవలే ఆది దంపతులు చేసిన పొరపాటు ఏంటో తెలుసా ఆది దంపతుల దగ్గరికి దేవుడు వచ్చి దేవుడు వచ్చి దేవుడు అన్న పదాన్ని మనం మనం దీర్ఘంగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఆ పదానికి వివరణే మనం ఇవ్వలేము దేవుణ్ణి పొగడ్డానకట ఆ పరిశుద్ధ దూతలు ఏవైతే ఉన్నావో ఆ దూతల దగ్గర మాటలు లేక పరిశుద్ధుడు 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 అన్న పదాలతో సరిపెట్టారట దేవుని యొక్క ఔన ఔనత్యాన్ని ఎలా గంభీరంగా ప్రకటించాలో తెలియక వారి దగ్గరున్న స్వరాల్ని గంభీరంగా వారి యొక్క స్వరాల్ని గంభీరంగా పలుకుతూ దేవుని స్థుతించడానికి వాడిన పదం పరిశుద్ధుడు అన్న పదంతోనే సరిపెట్టారు తప్ప పరిశుద్ధతని ఆయన ఔన్నత్యాన్ని గంభీరంగా ప్రకటించడానికి సమాజంలో భాష రూపంలో మాట్లాడుకోవడానికి భాషే లేదట దేవదూతల భాషల్లోనే పరిశుద్ధుడు అన్న పదాలతో కుదించేశారంటే ఇక మన దేవుని నౌనత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఏ ప ఏ పదాలు వాడి మనం ఆయన్ని గంభీరంగా ఆయన్ని స్థుతించగలదు స్థుతించలేం అలాంటి దేవుడు వచ్చి సృష్టికర్త వచ్చి ఒక సృష్టంతో మాట్లాడుతున్నాడట ప్రతిరోజు వచ్చి ఆదమ్మ వాళ్ళకి ఏమైనా పట్టిందా వారి జీవితంలో జరిగింది ఏంటో తెలుసు మొదట నిర్లక్ష్యమే నా దేవుడే కదా నా దగ్గరికి కదా వస్తున్నాడు నాతోనే కదా మాట్లాడుతున్నాడు రోజు ఈయనే కదా ఈయనే కదా నాతో మాట్లాడేది అనుకుని నెగ్లెక్ట్ చేశారట ఈయన్ని ఏమైంది దేవునే కాదనుకుని దూరంగా పోయారట మన జీవితాల్లో గుర్తించుకున్నది ఎప్పుడైతే పర్వాలేదన్న ఆలోచన వచ్చిందో అప్పుడే సగం జీవితం మనం నాశనం అయిపోయింది ప్రార్థన చేద్దాంలే బైబిల్ చదువుదాంలే అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడే మనం సగం చచ్చిపోయాం అలాంటి నిర్లక్ష్యం ఎవరికన్నా ఉంటే వద్దది మంచిది కాదు అది ఆదా మోవాలే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా వారు పర్వాలేదులే అనుకున్నారేమో పర్వాలేదులే దేవుడే కదా క్షమించేస్తాడులే లే అనుకున్నాడే క్షమిస్తాడు కాదని నన్ను నువ్వు కావాలని చేస్తే క్షమిస్తాడా వీరికి తెలియదా చేయకూడదని తెలుసు వీరికి తెలియదా తినకూడదని తెలుసు తెలుసు కూడా ఎందుకు తిన్నారు పర్వాలేదులే అనుకున్నారు వారికి అర్థం కానిది ఏంటో తెలుసా దేవుడే కదా ప్రేమిస్తున్నా లే ప్రేమించేస్తా లే అనుకున్నారు అసలు దేవుణ్ణి ఎప్పుడైతే గొప్పగా చూడడం మానేసమో ఆయన ప్రేమను ఎప్పుడైతే తగ్గించి చూసామో అప్పుడే మన విశ్వాస జీవితం కోల్పోయిన వారం అయిపోతాం అలానే అయిపోయి రాదా మవ్వలు వారి జీవితం ఎలా అయిపోయిందంటే దేవుణ్ణే కాదంతా దూరంగా వెళ్ళిపోయారు దేవుని చేయ ఎడబాసిన తర్వాత వారి జీవితాలు ఎలా ఉన్నాయి మరలా చావు మరలా కష్టం మరలా చెమట మరలా అదే జీవితాన్ని కొనసాగించుకుంటూ కష్టపడి తినాల్సిన స్థితికి వచ్చేస్తారు వారు దిగజారిపోయారు దేవుని మీద ఆధారపడడం మానేశారు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు వారి జీవితాలు చెప్పుకోవడానికి ఈనాటికి మనం బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోయారు కదా అయినా ప్రేమించాడట వారి జీవితాన్ని వారే నాశనం చేసుకుని ఆ దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయిన మరలా దేవుడే కలగ చేసుకుని వెళ్ళాడట వారి దగ్గరికి మరలా శరీరాలని శరీరాలుగా వారికి చర్మపు ఇచ్చాడట వారి సిగ్గుతో అలమటించిపోతున్నప్పుడు వారికి మరలా కప్పుకోవడానికి చర్మాన్ని ఇచ్చే చర్మపు చొక్కాలు చేయించి ఇచ్చాడట అయినా ప్రేమించాడంటే వారికి అర్థం కావాలి కదా అర్థమైందో లేదో మనకైతే తెలియదు కానీ వారి పిల్లలకు కూడా నేర్పించలేదేమో కయను కూడా అని నాశమైపోయాడు దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు మనం అర్థం చేసుకోకపోతే ఏదో ఒకరోజు చేయి వదిలి వెళ్ళిపోతాడు ఆదం అవ్వలేనా అంటే ఆదం అవ్వలే కాదు బైబుల్ థీమ్ మనకు తెలుసు నోవాహు తరాన్ని నూట ఇరవై ఏళ్ళు వారిని ప్రేమిస్తూ వాక్యం ప్రకటించమన్నాడట నోవాహాన్ని నూట ఇరవై ఏళ్ళు మా మహానుభావుడు సేవ చేసాడు స్వార్థ ప్రకటించాడు అయినా మారిందా సమాజం మారలా ఎంత ప్రేమించాడంటే మెతుశల యొక్క ఆయుష్ కాలాన్ని జలప్రాలయం రాకుండా ఆపేలా దీర్ఘాయునిచ్చాడట మెథుశలకి ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే మారతారు మారతారు మారతారని ప్రతిరోజు ప్రేమిస్తూనే వచ్చాడట ఎంత విచిత్రమో తెలుసా మారకపోవడం మానేసి ఆయన మీదే శనిగారట అంత శనిగినా ఆయన చేసింది ఏంటో తెలుసా ఒక భక్తుడు అంటాడు ఆయన నిందించే వారికే ఆయన శ్వాసను అనుగ్రహిస్తున్నాడట ఆయన ఎవరైతే సనుక్కుంటున్నారో ఆయన మీద ఎవరైతే నిందలు మోపుతున్నారో ఆయన ఎవరైతే పట్టించుకోవట్లేదు ఎవరైతే ప్రేమ చూపట్లేదో అలాంటి మూర్ఖులు కట్ట ఆయన శ్వాసనిస్తున్నాడట బ్రతకడానికి ఆయన అర్థమైంది వారికి అర్థం కాలే నాశనం అయిపోయారు ఆయన మరలా ప్రేమించాడు నోవాహు తరం తరం ద్వారా నోవాహు ద్వారా మరలా భూలోకంలో మనుషులను ప్రవేశపెట్టి మరలా జనాంగాన్ని విస్తరింపజేసిన తర్వాత మరలా ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు వారే హేలీలు మనకు తెలుసు ఆ ఇస్రాహేలీలు ఎన్నుకున్న తర్వాత వారేమైనా దేవునికి పనికొచ్చారా పనికిరాలా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మీకు చెప్పాను మన భక్తి ద్వారా కానీ మన విశ్వాసం ద్వారా కానీ మన జ్ఞానం ద్వారా కానీ మనం దేవుని కొరకు నీతిగా బ్రతకడం ద్వారా కానీ ఆయనకు వచ్చేది ఏమైనా ఉందా ఏమీ లేదు ఈ మధ్యనే ఫేస్బుక్లో లో ఒక ఆయన పోస్ట్ పెట్టడేమని మనం చేసే భక్తి ద్వారా ఆట దేవునికి ఏదో మేలు కలగాలట నేను అంటాను అసలు మనం భక్తి ద్వారా ఆయనకి మేలు కలిగేది ఏమన్నా ఉందా ఏమీ లేదు నువ్వు చాటే సువార్త ద్వారా అట ఏదో మేలు జరగాలట నువ్వు చాటే సువార్త కాదు కదా నువ్వు దేవుని కొరకు నీ జీవితాన్ని ధారాలం ఇచ్చేసినా సరే ఆయనకి నీ వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు నీ వల్ల ఆయనకి ఎప్పుడు బాధే నీ వల్ల ఆయనకి ఎప్పుడు ఏడిపే ఎప్పుడు ఆ హృదయంలో నొచ్చుకోవడమే కదా ఎప్పుడు ఆయన సంతోషపెట్టవు ఎప్పుడూ సంతోష పెట్టలే బాప్తిష్మానికి ముందు అదే జీవితం బాప్త్యస్మాన్ తీసుకున్న తర్వాత అదే జీవితం ఎప్పుడైనా ఆయన బాధ ఆయన్ని ప్రేమించి ఆయన కొరకు బ్రతికి ఆయన ఆనందింపజేసింది ఏ గడి లేవు మన దగ్గర ఇస్రాయల్ని ఎన్నుకున్న తర్వాత వారికైనా అర్థం కావాలి కదా నేనేంటి ఇస్రాయల్ అనుకోలేము అని మమ్మల్ని ఏంటి దేవుడు ఎన్నుకోవడం ఏంటి మేమేమన్నా జ్ఞానులమా మేమేమన్నా ఈ సమాజంలో ఒక అగ్రరాజ్యంగా పిలబడుతున్నవారమా మేమేమన్నా బలాజ్యులమా మేమేమన్నా దేవునికి పనికొచ్చేవారమా మేమేమన్నా సమాజంలో గొప్పగా పేరుగాంచిన వారమా మేమేమన్నా ఐశ్వర్యం సంపాదించిన వారమా అని అనుకోవాలా లేదా అనుకోలేదు దేవుడు వీళ్ళందరూ బానిసత్వంలోకి వెళ్ళిపోతే వీరు మరో ఆలకించి దేవుడు బయటికి తీసుకొస్తే వీళ్ళు ఏం చేశారు మరలా అదే దేవుని మేస్తారు అసలు వీళ్ళు ఆలోచించాలా లేదా బుద్ధి ఉందా వీళ్ళకి అసలు మన దగ్గరకు వద్దాం తర్వాత ముందు వీళ్ళ కోసం ఆలోచిద్దాం కనీసం వీళ్ళకి అవగాహన ఉండాలి కదా అబ్రహాం ఏంటి మా పితడేంటి ఆయన విగ్రహాలను నమ్ముకుంటూ బ్రతికి ఆ అబ్రహాముని తీసుకొచ్చి మమ్మల్ని గొప్ప జనాంగంగా చేయడం ఏంటి మాకన్నా కన్నా సర్వసంపదలు కలిగిన ఐగుప్తీలు ఉన్నారు జ్ఞానంలో తెలివైన వారు బలార్జులుగా పేరుగాంచిన వారు సమాజంలో ఉన్నారు మాకన్నా జ్ఞానవంతులు ఉన్నారు వీరెవ్వరిని కాదని ఎందుకు పనికిరాని మమ్మల్ని ఎన్నుకున్నారన్న ఇంకిత జ్ఞానం ఉందో వారికి లేదు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన నెల పదిహేను రోజులకే మరల దేవుని మీద తిరగబడ్డారట ఇన్ని అద్భుత కార్యాలు వాళ్ళు కల్లారా చూస్తున్నాయి సారా మరలా దేవుని మీద తిరగబడుతున్నారంటే వారికి ఏమర్థమైంది దేవుని ప్రేమ చంపేయాలి కదా ఇస్రాయల్లిని నలభై ఏళ్ళు సహించాడట అరణ్యలో చంపేయాల్సిన ఆ ఇస్రాయల్లిని నలభై ఏళ్ళు ఆయన మీద సనుగుతున్నా ఆయన మీద విపరీతమైన సనుగులు పుట్టిస్తూ ఆయన్నే ద్వేషిస్తున్నా వారికి కూడా శ్వాసనిచ్చాడట అసలు అర్థమవుతుందా యోబు గారు యోపు యోబు గ్రంథంలో యోబుగారితో తన స్నేహితుడు మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటో తెలుసా చూద్దాం ఒకసారి ఆ మాట చూస్తున్నప్పుడు ఇస్రాయేలీలకే కాదు మనకు కూడా బుద్ధి రావాలి యోబు గ్రంథం యోబు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఆయన తన మనసు తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించదరు ఒకసారట ఆయన గాలి ఆపేస్తేనట శరీరులందరూ ఏమైపోతారు ఏకముగా నశించిపోతారట ఆయన గాలిని స్తంభింపజేస్తే ఆయన శ్వాసను మరలా తిరిగి వెనక్కి తీసుకుంటే శరీరులందరూ దూలైపోతారట అర్థమైందా నాడేశ్వర ఏలీలకి అర్థం కాలా యోగు స్నేహితులు మాట్లాడిన మాటలో కొన్ని తప్పులు ఉన్నాయేమో కానీ వారు మాట్లాడింది ఈ మాట సత్యం అది ఆ శ్వాసనట ఆయన ఒక్కసారి వెనక తీసుకుంటే భూమి మీద ఏ నరుడు మిగలడట ఏ శరీరం కూడా మిగలడట ఆయన అయినా గాలినిస్తున్నాడంటే అయినా తన ఊపిరిని మనకు అర్థం కావాలి కదా ఆయన ప్రేమ చంపేయాల్సిన మనిషిని ఆయన ఇంకా బ్రతికిస్తున్నాడట విచిత్రమైన మాట ఏంటో తెలుసా ఆయన న్యాయం అంటుందట ఆయన సత్యం అంటుందట ప్రతి మనిషిని చంపేయని కానీ ఆయన కృప అంటుందట వదిలే అని ఆ న్యాయం చెబుతుందట ధర్మశాస్త్రం ఇదిగో నీకు విరోధంగా సనుగుతున్నారా చంపే నిన్ను కాదని నిన్ను అవహేళలనగా మాట్లాడుతున్నారా వాణ్ణి పాతాళంలో పాడేయని ధర్మశాస్త్రపు న్యాయం చెబుతుంటే ఆయన కృప ప్రేమ అంటుందట వదిలే క్షమించి వదిలే అని ఆయన చాలా బలహీనుడు అండి ఆయన ప్రేమ చూపించడంలో దేవుడు చాలా బలహీనుడు ఆయన కృప చూపించడో తన పిల్లలపై ఎంత బలహీనుడు తెలుసా తను ఎవరైతే నిందిస్తున్నారో వారిని కాపాడుతున్నాడట ఎంతగానో తెలుసా ఆయన కునుకడు నిద్రపోడట మనం చదువుకుని వెళ్ళిపోయాం కాబట్టి మనకు అర్థం కావట్లా ఆయన కునుక నిద్రపోక కాపాడేది ఎవరినో తెలుసా ఆయన నిందించేవారనట ఆయన్ని ఎవరైతే అవమానిస్త అవమానిస్తున్నారో ఎవరైతే సమాజంలో ఆయన కొరకు చెడుగా మాట్లాడుకుంటున్నారో ఆయన యొక్క నామాన్ని ఆయన ఉచ్చరణని ఆయన యొక్క ఉన్నత్యాన్ని ఎవరైతే ఎవరైతే చెడుగా ప్రసారం చేస్తున్నారో వారికి శ్వాసను ఇస్తున్నాడట ఆయన వారి మీద ప్రేమ చూపిస్తున్నాడట వారి మీద కృప చూపిస్తున్నాడట వారి మీద వర్షాన్ని కురిపిస్తూ ప్రతిరోజు సూర్యోదయం కలిగిస్తున్నాడట ఇంకా జీవాన్ని ఇస్తున్నాడట ఎంత చేసినా ఆయన ప్రేమిస్తాడంటే బైబిల్ మనకు చెప్పేది ప్రేమిస్తాడని ఇస్రాయేలీలకు అర్థం కాలేదట నేనేంటి నా స్థితిని చూసుకోలేదట వారు మర్చిపోయారట వాళ్ళ స్థితిని మేము బానిసత్వంలో ఉండేవాళ్ళం కదా ఇదిగో బానిసలుగా మేము వాళ్ళం కదా దేవుని కాదు కదా కనీసం ఐగుప్తీలు కూడా మనం నాలెడ్జ్ ప్రకారంగా మేము ఉపయోగపడలేదు కదా అలాంటి మమ్మల్న్నా దేవుడు ఎన్నుకున్నది అలాంటి మాక మాకా ఇచ్చింది అలాంటి మాపై ప్రేమ చూప ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది అలాంటి మాపై ప్రేమ చూప ఐగుప్తీలకు వచ్చిన అట తెగుళ్ళు ఇస్రాయిల్ని తాకలేదట అదైనా అర్థం కావాలి కదా మమ్మునా చెమట పట్టుకన్నా నడిపించింది మేమా ఆయనకు పనికొచ్చేది ఇవేమి రాలేదట ఏం చేశారట శనిగారట అయినా వారిని చంపకుండా ప్రేమించాడట ఏం చేసి న్యాయాధిపతులను పంపాడట ప్రవక్తలను పంపాడట నాయకులను పంపాడట రాజులను పంపించాడట అయినా మారా ఎంత ఎంత ద్రోహులు అంటే ఇస్రాయేలీలు నీ కొరకు బ్రతుకుతామని మాటిచ్చేవారు ప్రతి న్యాయాధిపతి కాలంలో ఏ తప్పు చేయం నువ్వు అన్న ధర్మశాస్త్రాన్ని మేము అక్షరం కూడా తప్పిపోకుండా మేము నెరవేరుస్తామని ఎన్నోసార్లు మాట్లాడవాలా ఏ న్యాయాధిపతి వచ్చినా ఏ రాజు వచ్చినా సరే దేవుని కొరకు నాలుగు మాటలు చెప్పేసరికి వారి హృదయాలు పొడవబడి దేవునికి మాటిచ్చేవారట ఏ పొరపాటు చేయమని బ్రతకరాలా బ్రతకలేదు ఎన్నోసార్లు మాటిచ్చి తప్పున ఆయన ఏం చేశాడు తెలుసా ప్రేమించాడట అయినా ప్రేమిస్తాడంటే అయినా ప్రేమిస్తాడట ఆయన ఆయనే కాదు బిలాము కూడా అలాంటి వాడే కదా ఆలోచిద్దాం ముగించుకుందాం త్వరగా బిలామ జీవితం మనకు తెలుసు ఆయన ఏమన్నా ఇస్రహిలీడా దేవుడు ఎన్నుకున్న ప్రవక్త క్షమించండి దేవుడు ఎన్నుకున్న జనాంగంలో ఉన్న వ్యక్త కాదు అలాంటి వ్యక్తికి అర్థం కావాలి కదా నేనేంటి నా స్థితి ఏంటి దేవుని పిల్లలపై అధికారం చెలాయించడం ఏంటి అని ఆలోచించాల లేదా ఆలోచించలేదట ఏం చేశాడు దేవుని మీదే తిరుగుబాటు చేయాలని ఇస్రాయేలీని శప్పించడానికి వెళ్ళిపోయాడట దేవునికి నచ్చలేదు అది బిలాముకు అర్థం కాలేదు ఇస్రాయేలీలకు అర్థం కాలేదు ఆదాము హవ్వలకు అర్థం కాలేదు ఎవరైతే తప్పుపోయిన జనాంగం ఉందో వారెవ్వరికి అర్థం కాలేదట భక్తిహీనలందరూ మనకు తెలుసు కదా వీరెవ్వరికి అర్థం కాకపోయినా కొంతమంది భక్తులకు అర్థం తర్వాత ఆలోచిద్దాం వాళ్ళ గురించి మనకు తెలుసు కదా సులోమోను దావీదిని కాదని సులోమోని మందిర నిర్మాణం జరిగించమన్నాడట ఏమైంది ఏమైంది మీ అందరికీ తెలుసు కదా ఆయన గురించి వాళ్ళ తర్వా వారి జీవితాలు తర్వాత మారే తర్వాత మన కోసం ఆలోచిద్దాం కానీ వారి యొక్క దేవుడు ఎవరినైతే అర్హమైన పాత్రలుగా ఎన్ను ఎన్నుకున్నాడో వారే అపవిత్రంగా మారిపోయారట విచిత్రం ఏంటో తెలుసా దావీదు దేవునికి మందిరాన్ని కట్టాలనుకుంటే దేవుడు ఏమన్నాడు నీ చేతులు రక్తంతో నిండిపోని అన్నాడు అసలు దావీదు అనాలి ఎలా ప్రభువా యుద్ధాలు చేయమన్నది నువ్వు రక్తాన్ని ఒలికించమన్నది నువ్వు విజయాలు ఇచ్చింది నువ్వు సైన్యాన్ని బలపరిచింది నువ్వు నా వెనకుండి యుద్ధం చేసింది నువ్వు కదా మళ్ళీ రక్తాన్ని ఒలికించానని నా మీద నేరం మోపుతున్నావు అనాలి కదా అనాలి కానీ అన్నాడా వారు మాట చెప్పకుండా ఆ మందిరానికి కావలసిన పరికరాలు అన్నీ సిద్ధపరిస్తే సులోమో వచ్చట మందిరాన్ని నిర్మించాడు సులోమైన కాలంలో దేవుడు ఎంత ఎంతగా ప్రేమించి ఏం చేశాడంటే ఏ యుద్ధం లేకుండా సమాధానంగా గడిచిపోయింది నలభై ఏళ్ళు కానీ తన జీవితంలో సమాధానం ఉందా లేదు దేవుని ప్రేమార్థం కాలే నా తండ్రి నాకంటే గొప్పవాడు ఆయన నిన్నుకొని ఆయన నిలబెట్టుకుని ఆయన చేత యుద్ధాలు జరిగించి ఆయనకి విజయాలను అనుగ్రహించి ఆయనకి అన్ని చేసిన తర్వాత ఆయన మందిరాన్ని కడతానంటే వద్దన్నాడు నా చేత కట్టించుకున్నాడు నేను ఎంత దేవుణ్ణి మెప్పించేలా బ్రతకాలన్న ఆలోచన ఉందా లేదు ఏం చేయాలి ఏం చేయకూడదు అదే చేశాడు సంసను కూడా అంతే ఎవరైతే తప్పిపోయారో వారందరూ అంతే దేవుని ప్రేమార్థంగా వారందరూ తప్పిపోయారు నేనేంటి నా స్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి అసలు నేను దేనికి దేవునికి పనికిరాను ఏ విధంగానూ ఆయనకు పనికొచ్చే పాత్రను కాదు అలాంటి మట్టి పాత్రను నన్ను మలుచుకొని అలహమైన పాత్రగా నాకు ఒక పాత్ర ఇస్తే ఆయన సమాజంలో ఆయన సంఘంలో ఆయన ప్రజల మీద నేను ఎలా బ్రతకాలన్నది మర్చిపోయారు దేవునికి విరోధంగా గారు అయినా వదిలేశాడు ఆయన వదల్లా ప్రేమించాడు 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 వారు ఎన్ని చేసినా సహించడండి వారికి ఎన్ని చేసినా సరే వారికి పట్టకపోయేసరికి దేవుడే దూరం అయిపోయాడు వారికి వీరికి అర్థం కాలేదు వీరికి అర్థం కానిది ఏంటో తెలుసా నన్ను ప్రేమిస్తున్నాడు కదా నేను అసలు ఆయన ప్రేమ ఇంతగా చూపిస్తున్నా నేను ఎందుకు ఆయన కొరకు బ్రతకలేకపోతున్నా నన్ను వారికి అర్థం కాలేదు ఆ ప్రేమ అర్థమైతే ఆయన మన కొరకు చేసిన త్యాగాలు మనకు అర్థమైతే మన ఆయన కొరకు బ్రతక కండా మనం ఉండలేము ఈరోజు మన గురించి మనం ఆలోచిస్తున్నామా లేదు మనం చాలా ఓవర్కావర్లుక్ ఇస్తాం ఇస్రాయేలీలు దౌర్భాగ్యులు ఇస్రాయేలీలు కన్నా చెడ్డవారు ఈ ప్రపంచంలో ఉండరేమో ఇది ఎవరైతే భక్తిహీనులుగా పడిపోయారో వారు అందరినీ తిడతాం తప్పలేదు మరి నువ్వు నేను ఇస్రాయేలీలే పాపం చేశారంటే ఇస్రాయేలీల కన్నా దౌర్భాగ్యమైన స్థితిలో మనం లేమా మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఇస్రాయేలీలు దేవుణ్ణి దూషించారు అవును మరి మనం మన జీవితం ద్వారా మనం దూషించట్లేదా ఇస్రాయేలీలు ఎన్నో సార్లు దేవునికి మాటించి పడిపోయారు అన్నాను అని అంటుంటాం మరి మనం ఎన్నో సార్లు దేవునికి మాటించి ఆయన్ని నమ్మించి 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 మనం వెనకాలే ఉండి వెన్ను పడలేదా పడలేదాయన్ని పొడిచాం నమ్మించి నమ్మక ద్రోహం చేయలేదాన్ని ఆయన్ని చేసాం ఎంతగా మోసం చేసామో తెలుసా మనల్ని ఆయన్ని మనం ప్రభువా నీ కొరకు బ్రతుకుతామని పాపం చేసిన ప్రతిసారి ఆయనకు లేదా ఇచ్చాం ప్రతిసారి మాటిచ్చి క్షమాపణ పొందుకుని మరలా అదే పాపం చేసి ఏం చేసామో తెలుసా ఆయనకు నమ్మక ద్రోహం చేసాం మనం మనమే సహించలేం కదా మన స్నేహితులు మనల్ని మోసం చేస్తే ఒకసారి క్షమిస్తాం రెండుసార్లు క్షమిస్తాం ఇంక ప్రతిసారి అదే చేస్తున్నాడంటే మనం క్షమించగలమా చేయలేము కానీ దేవుడు ఎంతగా ప్రేమించాడో తెలుసా మనం ఆయన మీద నిందిస్తున్నాం ఆయనకే హృదయా హృదయాంతరంగంలో నొప్పి కలిగిస్తున్నాం ఆయనకి మనం తలనొప్పిగా తయారయ్యాము తెలుసా ఒక విషయం చెప్పనా సృష్టి అంతా చేసింది మనుషుల కోసమే మనకు తెలుసు ఆరు దినాల సృష్టి చేసిన తర్వాత ఆ ఏడో దినాన్ని ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడని మనం చెప్పుకుంటాం కదా అసలు ఆయనకు విశ్రాంతి ఉందా లేదు ఆరు దినాల కష్టం మన కోసమే అని తెలుసు విశ్రాంతిలో ఉన్నాడనుకుని కాలం గడిపేస్తున్నాను తప్ప ఆయన నీ కొరకు నా కొరకు ఈ రోజు కూడా ఇప్పటికీ ఆయన కొనకట్లేదు నిద్రపోవట్లేదు అంతేనా అంటే మనల్ని ముదిం వచ్చేంత వరకు ఎత్తుకుంటాడట ఇదేనా అంటే మనల్ని ఎక్కడైతే మర్చిపోతాడేమోనని అరచేతిలో చెప్పుకున్నాడట ఆయన ఆయన నిద్రపోవట్లేదంటే ఆయన ధ్యాసంతా మన మీదే ఉందంట ఒక్కసారి ఒక్కసారి మనల్ని విడిచిపెట్టి తనకు తాను తన కోసం తను ఆలోచించుకుంటే మానవ జాతి ఉండదట మనందరినీ మర్చిపోయి ఒక్క క్షణం దేవుడు మనల్ని మరిచిపోతే భూమి మీద ఏ శరీరు జీవంతో బ్రతికేదే లేదు ప్రతి క్షణం మన కొరకే ఆలోచన మనల్ని ఎక్కడైతే మర్చిపోతాడేమోనని అరచేతులు చెక్కున్నాడటండి ఆ మహనీయుడు అంతగా దిగిపోయాడు తెలుసా మనసు కొరకు అసలు నీ వల్ల నా వల్ల దేవునికి ఒరిగేది ఏమీ లేకపోయినా అంతగా దిగిపోయినా మనకు అర్థమవుతుందా ఎంత దిగిపోయాడండి ఏంటి భూమి మీదకి రావడం ఏంటి ఆదాము అవ్వలతో సహవాసం చేయడమేంటి ఆయన ఏంటి ప్రవక్తలను పంపడమేంటి ఇస్రాయేలిని దేవుని దగ్గర నా దగ్గరికి రావాలని ప్రవక్తల ద్వారా హెచ్చరించడం ఏంటి కానీ వారికి అర్థమ అర్థమైందా అర్థం కాల మనకు అర్థమవుతుందా మనకు అర్థం కాల భక్తులకు అర్థమైందండి దావీదికి తెలుసు దావీదు తప్పు చేసిన తర్వాత నా తను వచ్చి హెచ్చరించాడు కదా హెచ్చరించిన తర్వాత నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నాడా లేదు దేవుడు పాపంలో ఉన్న నన్ను కూడా ప్రేమించి తన ప్రవక్తను పంపించాడా దేవుడు ఎంతగా ప్రేమించాడో తెలుసా పాపంలో ఉన్న వ్యక్తిని దేవుని దృష్టిలో దావీది ఎప్పుడో చచ్చిపోయాడండి అలాంటి చచ్చిన శవం దగ్గరికి మరలా ప్రవక్తను పంపించేవాడిని అనుగ్రహించాడు దావిది ఇప్పటికీ మనం మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా నా తన్ను ఎదురించలా దేవుని ప్రేమను గుర్తించాడు నా దగ్గరికి మరల వచ్చాడా ఒకప్పుడు నేను దేనికి పనికిరాను కదా దేనికి పనికిరాను గొర్రెల్ని వాళ్ళు జ్ఞానం ఉందంటే ఏమీ లేదు గొర్రెల్ని కాసుకుని ఆ బీడు భూముల్లో తిరిగేవాడిని నన్ను తీసుకొచ్చి తన జనాంగం మీద అధికారం ఇచ్చి నన్ను నిలబెట్టాడు కదా అయినా సరే నేను ఆయన ప్రేమను గుర్తించక ఆయన కృపను గుర్తించక నేను పాపం చేస్తే మరలా ఆయన ప్రేమించిన దగ్గరికి నా తను పంపించాడు ఇప్పుడు కూడా నేను మారకపోతే ఇక నా జీవితం వేస్ట్ అనుకున్నాడో ఏను మరలా తప్పు తర్వాత తన జీవితంలో ఏ పాపం లేదట ఒక దావి దగ్గర అబ్రాహంను ఆలోచించండి ఎక్కడో బ్రతికేవాన్ని నేను ఎందుకు పనికి రాకుండా బ్రతిక నా విగ్రహాలు అమ్ముకుంటే నా కుటుంబంలో ఒంటరిగా జీవించాను అలాంటి ఒంటరిని నన్ను తీసుకొచ్చి విస్తారమైన జనాంగంగా చేస్తానన్నాడే ఆ దేవుడు ఆయన ఎలా నేను బాధ పెట్టేది నేను ఎలా మోసం చేసేది అనుకున్నాడు ఏమో ఆఖరికి కుమారుని అడిగినా సరే చేస్తానని వెనుదిరగకుండా వెళ్ళిపోయాడు భక్తులందరూ మనకు తెలుసు కదా ఆ పోస్తులు మీరు జ్ఞాపకం చేసుకుంటే మేమేంటి వలలు కడుక్కునే వాళ్ళమేంటి ఏ జ్ఞానం లేదు కదా మాకు వాళ్ళు బ్రతకడానికి సీక్రెట్స్ ఏవో ఉన్నాయనుకోకండి వారు దేవుని గొప్పగా అర్థం చేసుకున్నారు ఆయన కృప కొరకు కనిపెట్టారు వాళ్ళు వారి దేవుని ప్రేమను రుచి చూడడానికి దేవుని కొరకు ప్రాణాలు అర్పించడానికి కారణం ఏంటో తెలుసా ఏ పెద్ద పెద్ద జ్ఞానపు సంగతులు వారు వినలా దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకున్నారు వారి స్థితి ఏంటన్నది వారికి అర్థమైంది నేను పాపినని నాకు ఎప్పుడైతే అర్థమవుద్దు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని మనకు అర్థమవుతుంటుంది దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమైతే మనం పాపం చేయడానికి ముందుకెళ్ళాం వారికి అర్థమైంది అపోస్తల జీవితాలు మనకు తెలుసు కదా ఏ విధంగానైనా జ్ఞానవంతుల వారు అనుకుని ఉండాలి వారు జీవించడానికి ఇవే సీక్రెట్స్ అవి వారు అనుకుని ఉండాలి నేను ఏ విధంగానూ దేవునికి పనికొచ్చేవాడిని కాదు అసలు వారికి దేవుని కొరకు నిరీక్షణ కూడా లేదు ఏదో అలా కాలాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోయేవారు జ్ఞానులా అంటే కాదు వారి దగ్గర ఐశ్వర్యం ఉందంటే ఏమీ లేదు ఎందుకు పనికి రాని నన్ను తీసుకొచ్చి తన సంఘానికే ఒక స్తంభంగా నన్ను వాడుకున్నాడని ఆ పులకరించిపోయారు ఆ ప్రేమ వారికి అర్థమైంది మరి మనకు అర్థమవుతుందా లేదు మనకు ఎందుకు అర్థం కావట్లేదు మనం చాలా సంగతులు మర్చిపోయాం ఎన్ని సంగతులు మర్చిపోయాం తెలుసా మన స్థితిని మనం మర్చిపోయాం బాప్త్యష్మానికి ముందు మన జీవితాన్ని మనం మర్చిపోయాం బాప్త్యమం తర్వాత చేసిన పాపాలు కూడా మనం మర్చిపోయాం అదేనా అంటే ఆయన త్యాగాన్ని కూడా మర్చిపోయాం ఆయన ఎంత ప్రేమించాడో తెలుసా యేసుక్రీస్తు వారు సిలువులో ఆయన ప్రాణం పోతూ పోతూ దేవునికి మారుపెట్టాడు ప్రభువా నా ఆత్మని కప్పగించుకుంటున్నా అంటూనే ఇదిగో నా చేయి విడిచిపెట్టక ప్రభువా అని నా చేయి విడవద్దు ప్రభువా అన్నది మన తెలుసు కదా కానీ ఆయన పట్టుకుని ఉన్నాడా లేదు ఎందుకు విడిచిపెట్టాడు ఒక భక్తుడు అంటాడు ఇలా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంత ప్రొటక్షన్ ఇస్తున్నారంటే మనకు స్క్వేర్ త్రిభుజం తెలుసు కదా మనకి తెలుసు ట్రయాంగిల్ థ్యాంక్స్ అండి ఆ ట్రయాంగిల్గా వీరు ఒకరికొకరు చేతులు పట్టుకుని ఉన్నప్పుడు వీరి యొక్క గుంపులోనికి ఏమి రాలేదంటే పాపం అనేది వీరి జీవిత వారి జీ వారి యొక్క గుంపులోనికి పాపం అనే దానికి స్థానమే లేదు ఎవరి గురించి మాట్లాడుతున్నా అందైన దేవుని గురించి యేసుక్రీస్తు వారి గురించి పరిశుద్ధాత్మ గురించి మీరు ముగ్గురు చేయి ఒకరు పట్టుకుని ఉన్నప్పుడు వారి యొక్క గుంపులోనికి ఏ పాపానికి చోటు లేదని మనకు తెలుసు వారి యొక్క వారి వారి యొక్క పరిశుద్ధత ముందు పాపం ఏ మాత్రం తలదోగదండి వారికి పాపం అంటే అసహ్యం మనం పాపులం బాగా అర్థం కావాలి ఎగ్జాంపుల్ నాకు వారు ముగ్గురు చేతులు పట్టుకుని ఉన్నప్పుడు ఆ గుంపులోనికి మనకు లాగడనకట ఆయన కుమార్ని చేయి వదిలేసాడట సెలువులో అర్థమైందో లేదు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే పాపానికి చోటువని ఆ దైవత్వపు లక్షణాలు కలిగిన ఆ దేవుడు వారిని ఆయన చేయి వదిలేసి పాపులకు చోటిచ్చాడట ఆ గుంపులో మనందరినీ ప్రొటెక్ ప్రొటెక్ట్ చేయడానికి ఆయన పరిశుద్ధాత్మ ఆత్మ దేవుణ్ణి చేపట్టుకుంటూనే యేసుక్రీస్తు వారి చేయి విడిచిపెట్టాడట ఎందుకు ఆ గుంపులోకి రావాలని ఆ సర్కిల్లోనికి మనం అందరం రావాలని ఆయన చేయి విడిస్తాడట ఇది అర్థమైందా మనకి అర్థం కాలే ఇది అర్థం కాకే మనం పాపం చేస్తున్నాం ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుని ఆయన ఆ త్యాగాన్ని చూడలేకట ఆయన మొఖం వెనక తిప్పుకున్నాడట పరలోకంలో ఎక్కువ ఘనత దేనుకుంటుంది తెలుసా యేసుక్రీస్తు వారి గాయాలకే ఆయన యొక్క శ్రమకే ఆయన యొక్క త్యాగానికే నట ఎక్కువ ఘనత కలిగేది మనం మర్చిపోయాం కదా ఆ త్యాగాన్ని దేవుని చేయి విడిచిపెడుతుంటే ఆయన ఎంత అల్లలాడిపోయి తెలుసా ప్రభువా నాకు మరణం పెద్ద భయంకరం కాదు ఈ శిలువ నాకు భయంకరం కాదు ఇలాంటి వంద శిలువులు నేను ఎంచుకుంటాను కన్ను నా చేయి విడిచిపెట్టకు ప్రభువా నీ ఎడబాటుని నేను కోరుకోలేనని ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న గడియలు అవి ఎంతగా ప్రేమించాడంటే దేవుణ్ణి ఆయన ఒక్క క్షణం కూడా ఆయన ఉండలేడట ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచన లేకుండా ఆయన జీవించలేదట ఆయన ముప్పై మూడు సంవత్సరాల్లో ఒక్క క్షణం మనం కనీసం ఒక్క గంట ఏ తప్పుడు ఆలోచన లేకుండా మనం జీవిస్తున్నామా లేదు ఆ పోస్తులందరూ బ్రతకడానికి కారణం ఏదో కాదండి ఆయన ప్రేమను అర్థం చేసుకున్నాడు నేనేంటి నన్ను ఎన్నుకోవడం వెంటైనా నేను దేనికి పనికిరాని నన్ను ఎన్నుకున్నాడు కదా ఆయన వారికి అర్థమైంది మరి మనకు అర్థమైందా అర్థం కాల మనం ఎలాంటి వాళ్ళం మనం ఏమన్నా జ్ఞానులుమా చెప్పండి పర్వాలేదు మన జ్ఞానులం కాదు కొన్ని సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులమా కూడా కాదు కొన్ని సమాజంలో ఏమైనా ఉపయోగపడుతున్నావా అది లేదు సమాజాన్ని ఉద్ధరిస్తున్నావా ఏమీ లేవు మన దగ్గర మనం దేనికి పనికిరాం ఇప్పుడు కూడా మనం మారిన తర్వాత దేవునికి ఏమైనా వస్తామంటే ఇప్పుడు కూడా మనం పనికిరాం ఇప్పుడు కూడా మనం అదే స్థితిలో ఉండిపోయామేమో మనం మారకపోతే మారామని చెప్పుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ వెళ్ళిపోతున్నామేమో దేవునికి నా అస్సలు నచ్చిన పని ఉండది ఆయన ఎప్పటికీ మనం చేసేది ఏంటో తెలుసా నమ్మించి 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 ఆయన మోసం చేస్తున్నాం నమ్మక ద్రోహం చేస్తున్నాం మనం తట్టుకోగలమా నిన్ను బాగా ప్రేమించిన వ్యక్తి నిన్ను మోసం చేసి వెళ్ళిపోతే తట్టుకోలేము మనం అలాంటి దానికి మాటిచ్చి మాటిచ్చి ఎన్నిసార్లు మాటిచ్చామండి మన జీవితంలో ప్రతి దినం ప్రతిరోజు ప్రభువా నా పాపాలను క్షమించమని అడిగిన వారమే కదా ఏ రోజైనా మనం పాపం చేయకుండా నిలబడింది ఏ రోజు మన జీవితాలు మనకు చెప్తున్నాయి కదా మనం ఎవ్వరికి తెలియకుండా నీతిగా బ్రతికేస్తున్నాం అనుకుంటున్నామేమో అందరి దృష్టిలో మన జీవితం మనకు తెలుసు కదా మనల్ని నేరస్థాపన చేస్తుంది కదా ఆయన మనకు పట్టట్లేదంటే మనం మర్చిపోయాం ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అది మర్చిపోయాం కాబట్టి ఆయన మన కొరకు నిద్రపోతట్లేదట ఆయన చేతుల్లో మన రూపాన్ని చెక్కుకొని చూస్తున్నాడట ఆయన కుమార్ని చేయి వదిలేసాడట అయినా పాపం చేస్తున్నా సరే మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు ఉన్నాడనడానికి నిదర్శనం ఏంటంటే ఇప్పుడు ఆయన మాటలు వింటున్నాం కదా ఇప్పటికీ ఆయన ఇచ్చాడు కదా ఒక్కసారి శ్వాసన వెనక్కి తీసుకుంటే ప్రకృతిని స్తంభింపజేస్తే ఈ లోకంలో ఎవడైనా బ్రతికి బట్ట కట్టగలడా లేడు అలాంటి దేవుణ్ణి మనం నిందిస్తున్నాం కదా ఏ దేవుడైతే మనకు జీవాన్ని ఇస్తున్నాడో ఏ దేవుడైతే మనకి ఇప్పటికీ శ్వాసను ఇస్తున్నాడో ఏ దేవుడైతే మన కొరకు తన కుమారునే త్యాగం చేశాడో అదే దేవుని ఇంకా బాధపడుతున్నామంటే నువ్వు నమ్మించి 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 మోసం చేస్తున్నావు నువ్వు మర్చిపోకు ఇది ఎప్పటికైనా దెబ్బతింటాం మన జీవితాల్లో ఒక విషయం చెప్పనా ఇస్రాయేలీ ఎన్నుకున్న దేవుడు రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారు ఏంటంటే ఇస్రాయేలీ స్వాభావికమైన కొమ్మగా పోలిస్తూ ఇదిగో నేను స్వాభావికమైన కొమ్మల్ని విడిచిపెట్టలా అడ్డంగా నరికేశా నువ్వు మనం స్వాభావికమైన కొమ్మలం కాదు మనం అంటి కట్టబడిన వారం ఇస్రాయేలీలు ఎన్నుకున్న ప్రజల్నే అని విడిచిపెట్టలేదట పాపం చేస్తే మన నిన్ను నన్ను వదిలేస్తున్నాడని దీమాగా బ్రతికేస్తున్నావా మర్చిపోకు ఏదో ఒక రోజు ఆ మనం మీద కూడా పడతుంది ఇప్పటికే సమయం ఉందంటే మనం వినియోగించుకోవాలి ఇప్పటికే మనకు జీవం ఉందంటే ఆయన ఒకరికి ఏదోలా బ్రతకాలన్న ఆలోచన మనకు రావాలి ఇప్పటికీ పాపం చేస్తున్నామంటే ఆయన త్యాగాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు ఇప్పటికీ ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు అమ్ముగించుకుందాం యశ గ్రంథం యశ గ్రంథం అరవై ఐదో చేయం మొదటి వచ్చిన నుంచి ఎస్య గ్రంథం అరవై ఐదు అధ్యాయం మొదటి వచ్చిన నుంచి నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనం నాకు నన్ను వెదకని వారికి నేను దొరికితిని నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నన్ను నడుచుకొనిచ్చు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను మనం చదువుకున్న ఈ మాటలన్నీ మనకు ఎందుకు పట్టట్లేదంటే మన నిర్లక్ష్యమే కారణం మనం ఎప్పుడైనా దేవుణ్ణి ఎదుకమా నాకు దేవుడు కావాలి దేవుడు కావాలి దేవుడు కావాలని ఎప్పుడైనా ఎదుకమా వెదకలా అయినా ఆయన దగ్గరకు వచ్చాడు కదా నిజ దేవుని కొరకు ఎప్పుడు వెదకలా అనే దేవతలు అనుకుని దేవుడని పేరు పెట్టుకున్న వారి దగ్గరికి వెళ్తుంటే మనల్ని రానివ్వాల అలాంటి సమాజం నుండి మనల్ని వేరు చేసి దేవుని కొరకు నీతిగా బ్రతకండా రా అని మనకు పరలోకపు పౌరుషత్వాన్ని అనుగ్రహించిన మనం చేసేది ఏంటో తెలుసా బ్రతుకు తను ప్రవ్వా మాటిచ్చి ఆయన వెండి పొట్టు పొడవట్లా పొడుస్తున్నాం అదే గాయన్ని మరలా రేపుతున్నాం ఆయన ఇంకా చేతులు చాచాడట ఎవరైతే లోబడరో వారి కోసమే ఇంకా వేచి చూస్తున్నాడట ఆయన మనం ఎప్పటికీ లోపడుతున్నామంటే మన జీవితాలే మనకు చెప్తే కదండి నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానా అంటే మనం మన సక్స్ మన మీద చి అని ఉమ్మేస్తుంది కదా మన జీవితం ద్వారా ఆయన కలిసి వచ్చేది ఏమీ లేదు అయినా మనకి ఎంత గొప్ప స్థితి ఇచ్చాడో తెలుసా ఆయన సృష్టికర్త అయితే మన సృష్టమైతే సృష్టికర్త పనికి మనల్ని సాధనాలుగా వాడుకుంటూ మీరు నా జత పని అన్నాడు ఆయన నేను సృష్టి నేను సృష్టికర్తనైతే మీరు మట్టిరా మీరు ధూళి మీరు నేను బూదితో వెళ్ళిపోయేవారు మీ శ్వాసను తీసుకుంటే పోయేవారు మీరు అలాంటి మిమ్మల్ని నా పనికే కదా మిమ్మల్ని వాడుకునేది సృష్టికర్త ఏంటి సృష్టముగా ఉన్న మనల్ని ఏంటి ఆయన వాడుకుంటున్నాడు ఎప్పుడైనా ఆలోచించామా ఎప్పుడు ఆలోచించాం మనమేంటి మనం పని చేస్తుంటేనట ఆయనకు సహకారులుగా ఉన్నామట మనం ఏమైనా పని చేస్తామా ఈ పని ఆయన ఏమన్నా మెప్పించేదా ఆయన అనుకోవచ్చు కదా ఆకాశం కలగమనగానే ఆకాశం కలిగింది వెలుగు రమ్మనగానే వెలుగు వచ్చింది భూమి ఆకాశంలో కలగా కలగాలని పలకగానే వెంటనే మారు మాట చెప్పకుండా ఆయన మాటకు తలవగ్గి ప్రతిదీ సృష్టిలో కార్యరూపం దాలిస్తే ఆయన అనుకోవచ్చు కదా ఆయన మార్చొచ్చు కదా ఒక్క మాట చెప్పి ప్రజలందరూ మారిపోండరా అంటే మారైనా మార ప్రజలు మార్చే శక్తి ఆయనకి లేదా ఉంది అయినా మనల్ని ఎన్నుకుంటున్నాడంటే నీ ద్వారా దేవునికి ఏదో కావాలనే కదా ఇదిగో నా ప్రేమను గుర్తెరగండి మీకు ఆది నుండి ఇప్పటివరకు ఆఖరికి నా కుమార్ని కూడా మీ కొరకు వదిలేశాను కదా మీరు నా ప్రొటెక్షన్ లోనికి రావాలని మీరు చేసేది ఏంటో తెలుసు ఇప్పటికీ నమ్మక ద్రోహమే నమ్మించి 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 మోసం చేస్తే మనల్ని ఏమీ లేదు మనం పశ్చాత్తాపాడి కూడా ప్రార్థన చేసి క్షమాపణ పొందుకుని మరలా పాపం చేస్తే మనం బ్రతికించేది ఇంకేముందండి ఒకనాడు బళిని రక్షించాట ఇస్రాల్ని తర్వాత క్రొత్త నిబంధనలో మనందరినీ యేసుక్రీస్తు రక్తం రక్షించింది ఆ రక్తాన్ని మనం కాలదనుకుంటే మనల్ని ఇంకేది కాపాడేది ఒక విషయం చెప్పిన మనం ఇలానే కాలాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతే ఒకనొక రోజు మన ప్రార్థన కూడా పాపమైపోతుంది నువ్వు చేసే ప్రార్థన కూడా ఆయన దృష్టిలో పాపంగానే కనబడుతుంది ఎప్పుడు తెలుసా నువ్వు ప్రతిరోజు పాపం చేస్తూ ఆయన బాధ పెడుతూ ఆయనకు మాటిచ్చి ఆయనకు నమ్మక ద్రోహం చేస్తుంటావు కదా అలా చేస్తున్నప్పుడు నీ ప్రార్థన కూడా ఆయన పాపంగానే పరిగణిస్తాడేమో భక్తిహీనుల ప్రార్థన పాపమైపోవాలంటాడు దావేది గారు మనం భక్తిహీనుల కోణంలోకి వెళ్ళిపోతే ఇంతగా ప్రేమించినా మనకు అర్థం కాలేదనుకోండి మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసా నేను చెప్పనవసరం లేదు మీకు అర్థమవుద్ది ఆయన ఇంకా నమ్మించి మోసం చేసే స్థితిలోనే మనం ఉన్నాం ఎందుకు బ్రతకలేకపోతున్నాం ఈ మెలుకులు తెలియకే ఆయన త్యాగాన్ని మనం మర్చిపోయాం కాబట్టి మనకు తెలుసు కదా కలవరి గిరిలో ఆ సిలువ యాగం నా కోసమే అయినా నా కోసమే ఎప్పుడైనా ఫీల్ అయ్యావా ఎప్పుడూ ఫీల్ అవం ప్రతిరోజు పాపం చేస్తాం అలానే గడిపేస్తాం దేవుడు నాకు ఇంకా జీవమిస్తున్నాడు అండి ఇంకా ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తాడు అయినా ప్రేమిస్తాడు చూస్తాడు 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 స్వాభావికమైన కొమ్మలైన ఇస్రాయేలీల్ని అరణ్యంలో సంహరించాడు మనమెంత మన నిష్ట ముందు మన భక్తి ముందు ఇస్రాయేల్తో పోల్చుకుంటే మనమైనా భక్తి మా కాదు వారికన్నా దౌర్భాగ్యులుంది ఎవరైతే నీచులుగా చెప్పుకుంటున్నామో వారి కన్నా దేవుని భాగం మోసం చేసిన వారు మనం వారి జీవితాల్లో ఒకటో రెండో తప్పులు కనబడతాయి సంసోను కానీ సొలోమోను కానీ మిగిలిన భక్తులు కానీ అక్కడక్కడ మనకు వారి యొక్క లోపాలు కనబడతాయి మన వాళ్ళు ఏమంటారు ఈ బుద్ధి ఎప్పుడు పోతుందో కానీ క్రైస్తవంలో మనం తిట్టాలో తెలియదు ఏం చేయలేదు తెలియదు భక్తులను అడ్డం పెట్టు అడ్డం పెట్టుకుని మీరు పాపాలు చేసేవారు లేరా సమాజంలో దావిరి పాపం చేయలేదా అబ్రహాము తప్పు చేయలేదా లోతు పాపం చేయలేదా వెళ్ళే కనబడతారా నీకు పాపం చేయినా పోస్తే కనబడరా ఏ పాపం చేయని ఏ శ్రీస్తు వారిని కనబడరా పడిపోయిన యోధానే చూస్తున్నా తప్ప నిలబడిన పదకొండు మంది నీ కన్న నీ కంటికి కనబడట్లా కనబడరు ఎందుకు నువ్వు అదే స్థితిలో ఉన్నావు కాబట్టి తప్పు చేసి వాక్యాన్ని అర్థం పెట్టుకుంటున్నామంటే ఇంక మనం ఎంత దౌర్భాగ్యం లోకంలో ఎవ్వరు ఉండరు ఇదే స్థితిలో మనం కొనసాగుకుంటూ వెళ్ళిపోతే మనం ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసామంటే మనల్ని ఇంకా దేవుని వద్దకు తీసుకెళ్ళే రక్షణ మరొకటి లేదు ఆయన బలి అనేది ఒకసారి జరగాలి జరిగింది ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నాం దీన్ని కూడా నిర్లక్ష్యం చేసామంటే మనల్ని దేవుని యొద్దకు నడిపించే సాధనం మరొకటి ఏమీ లేదు నీ ప్రార్థన కూడా పాపం అయిపోయిందంటే నిన్ను విడిపించేది ఏది లేదు నువ్వు పశ్చాత్తా పడితే ఆయన చేతులు జాచి ఉన్నాడట గిరిలో వేలాడుతున్నా యేసు మనం ఇంకా లోపడలేదా ఆయన చేతులు జాచే ఉన్నాడు రండి ఆయన కాగిటిట్లోకి ఆ విడిచిపెట్టిన చెయ్య మన కోసమైన మనం గుర్తురిగితే ఆ గుంపులోనికి రండి ఆ పోస్తులందరూ వెళ్ళారు మనం ఇంకా వెళ్ళట్లేదంటే ఎలానే గడిపిస్తే చెప్తాను ఏదో ఒక రోజు మనకు మరణం వస్తుంది ఏదో ఒక రోజు అంతం వస్తుంది ఆయన వస్తుంది ఖచ్చితంగా మనం పోయేది ఆయన నమ్మించి 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 మోసం చేస్తాం అనుకుంటామేమో నీకు నువ్వే మోసపోతున్నావు వెళ్ళిపోతావు దేవుని ప్రేమ గురించి నాలుగు మాటలు చెప్పండి మన దగ్గర ఉన్నాయా మాటలు లేవు ఆయన అనుభవిస్తే ఆయన ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి మన దగ్గర మాటలే ఉండవు ఒకసారి అనుభవించి చూడండి మనం ఏదో చేయని అవసరం లేదు కనీసం మీకు మీరుగా అనుకోండి ఒక్కరోజు పాపం చేయకుండా బ్రతుకు మాట మాట ఉండడానికి ఒక్కరోజు ఒక్కరోజు వదిలేకపోండి కనీసం ఒక్క గంట దేవుని కొరకు పాపం చేయకుండా మనం నిలబడగలమా గంట కూడా వద్దు ఇది అయిపోయిన తర్వాత గేటు దాటిన తర్వాత మన ఇంటికి వెళ్ళేంతవరకు పాప ఆలోచన రాకుండా మనం బ్రతకగలమా బ్రతకలేం ఇంకెలా మనం దేవుణ్ణి మెప్పించేది కనీసం ఏ విధంగానూ ఆయన్ని మనం ప్రేమించిన ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా మనం ఆయన బాధ పెడుతూనే ఉన్నామంటే ఇంకెలా అండి దేవునికి నచ్చేది మనం నచ్చలేం చివరిగా రాసిన పత్రిక రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడవచనం నుంచి ఫిబ్రయల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడవచున ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము అట్టి రక్షణ ప్రభువు బోధించడ చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహాత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను విధములై నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఉండగా వినిను వారి చేత మనకు దృఢపరచబడిను ఈ మాట మనకు తెలుసు కదా ఇంత రక్షణను మనం నిర్లక్ష్యం చేశామంటే ఇక మనల్ని రక్షించేది ఏదైనా ఉందా అంటే మనకు శూన్యమే కనబడుతుంది తప్ప ఆయన హస్తం కూడా మనం కనబడదు మన చేయి పట్టుకోవడానికి ఆయన కుమారుని చేయి విడిచిపెట్టాడన్న మాట మనకు తెలుసు అయినా మనం ఆయన చేయి పట్టుకోవడం దేవుడు దూరం అయిపోతున్నాడని బాధపడే భక్తులు మనలో ఎవరైనా ఉన్నారా ఎవరు కనబడరు దేవుడే కదా మన దేవుడే కదా మనకే కదా ప్రతి రోజు ఆయన ఉదయాన్ని ఇచ్చేది ప్రతి రోజు మనకు జీవాన్ని ఇస్తున్నాడు మన దేవుడే కదా ఎప్పుడైనా దగ్గర అవుతాం లేని కాలాన్ని గడిపేస్తున్నాం కదా జాగ్రత్త ఏదో ఒక రోజు చచ్చిపోతావు ఆయన నిర్తుల్ తుంచేస్తాడు ఏదో ఒక రోజు సంఘంలో ఉన్నవారు కూడా మనం అలానే బ్రతికేస్తున్నాం కదా మన అన్నయ్యలే కదా మనకే కదా వాక్యం వినబడుతుంది మన సంఘమే కదా మన అన్నలే కదా మన వాక్యమే కదా మన దగ్గరే ఉంది కదా ఇంత జ్ఞానం సమాజంలో వినబడట్లేదు కదా ఎప్పటికైనా మారదాంలే మన పాపాలు ఒప్పుకుందాంలే అని కాలాన్ని గడిపేసే భక్తులు లేరా మన దాంట్లో ఉన్నారు చస్తాం ఏదో ఒక రోజు ఇలానే బ్రతికితే చచ్చేంత లోపు అండి కనీసం ఒక్కరోజైనా అని మెప్పించి మనం చచ్చిపోవాలండి మన జీవితాలకు నేను అంటాను మన జీవితాలు ఎవ్వరికి పరలోకం రాదు ఇలానే బ్రతికినా మనం ఎలా బ్రతికినా సరే మన జీవితాల ద్వారా దేవునికి ఒరిగేది ఏమీ లేదని మనకు తెలుసు ఆ తెలుసు కూడా మనం ఇదే జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే ఇదే విశ్వాసంలో మనం విండిపోతే ఉండిపోతే మన జీవితాలకు మనకు పరలోకం కాదు కదా కనీసం నరకం ఇవ్వడానికి కూడా ఆయన బాధపడతాడేమో ఇన్నిసార్లు మోసం చేసినందుకు నరకం కన్నా భయంకరమైన శిక్ష ఉంటే అది ఇవ్వడానికి కూడా ఆయన నొచ్చుకుంటాడేమో మన పాపాలకి అయిపోతే ఆ నొప్పును మనం భరించలేం అది అనుభవించారంటే ఇంకా మరలా మనం దేవునికి దగ్గర అవ్వాలనుకున్నా సరే మనం దగ్గర కాలేం చదవాలనుకున్నా మనం చదవలేం బ్రతకాలనుకున్నా బ్రతకలేం దేవుని కొరకు మాట్లాడాలనుకున్నా మాట్లాడలేం ఏదైనా సమయం ఉండగానే మనం చేద్దాం అలానే మనం బ్రతకకపోతే మన జీవితంలో వ్యర్థం అని మనకు అర్థమవుతుంది కదా ఇలానే మనకు అర్థమైన తర్వాత కూడా మనం ఇదే నిర్లక్ష్యంలో ఉండిపోతే మన జీవితానికి మనమే బాధ్యులం ఇక మనకు చేసేది ఏమీ లేదు ఓకే చేసుకుందాం మమ్మల్ని మెక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా నీ అమూల్యమైన కృపచేత తండ్రి ఎటు యోగ్యత లేని మా జీవితాలను మీరు ఎన్నుకున్నారని మాకు అర్థమవుతుంది ప్రభా అయినా సరే మేము మీ ఆజ్ఞకు లోపడక తండ్రి మీ చిత్తానుసారంగా మేము జీవించక ప్రభా మా యొక్క ఆశల లోకంలో తండ్రి ఈ లోకాశలకు లోనైపోతూ మా ఆశలు తీర్చుకుంటూ ప్రభా ఏదో అన్న పేరుకు మాత్రం బ్రతుకుతున్నాం తండ్రి సత్య నుంచి తండ్రి ఈ జీవితాలు మాకొద్దు ప్రభువ మీ ఆత్మతో నింపండి మీ కొరకు నమ్మకంగా బ్రతికే జీవితాలను మాకు అనుగ్రహించండి తండ్రి ఏ విధము చేతనైనానే ప్రభువ నిన్ను మెప్పించే వారిగా బ్రతుకుంటే సహాయాన్ని అనుగ్రహించండి మీ కుమార్ని యొక్క త్యాగాన్ని కానీ మీరు మా ఏడలో చూపిన ప్రేమను కానీ తండ్రి ఎప్పుడు మర్చిపోకుండా దాన్ని మా హృదయాంతరంగాల్లో ముద్రించుకుని తండ్రి ఆ యొక్క త్యాగాన్ని మేము మరవకుండా తండ్రి మీరు మా పట్ల చూపిన ప్రేమకు విధేయులే బ్రతుకుటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని నా వెనక మీ కుమారులకి సముశ్చితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి తండ్రి మా ఆత్మీయ జీవితాలను బలపరుచుకునే మాటలను మీ కుమారుని నోట మీరే ఉంచి తండ్రి మీ కుమార్ని మరుగుపరిచి మీ మీ ఆత్మతో మీ కుమారుని తండ్రి బలపరిచి తండ్రి మా విశ్వాస జీవితాలను మీలో నిలదొక్కున్నట్టు మంచి మాటలు మాకు అందిస్తారని ఆశిస్తూ చెప్పిన విషయాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించండి తండ్రి మరలా నిన్ను బాధపెట్టే కార్యక్రమంలో మేము ఎవరు ఉండకున్న తండ్రి మా మనసులను నొప్పించుకు మీ మనసును నొప్పించుకుంటే తండ్రి మాకు మేముగా కాదు కను తండ్రి మా ఆత్మా మా ఆత్మీయ జీవితంలో తండ్రి మీకు చోటిచ్చి మీ అధికారాన్ని ఒప్పుకుని తండ్రి మిమ్మల్ని మహింపరిచే జీవితాలను మా అందరికీ అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామం సమర్పిస్తున్నాము తండ్రి అమ్మే థ్యాంక్ యూ